హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అనేక రోగాలను చాలా తేలికగా నివారించే అతిబల మొక్క యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం దీని పేరులోనే ఉంది కదా అతిబలం అధికంగా బలాన్నిచ్చే మొక్కే అతిబలం దీనిని సంస్కృతంలో అతిబల అంటారు తెలుగులో అయితే చాలామంది ముద్రబెండ అని అంటారు ఎక్కువగా పల్లెటూళ్ళల్లో రోడ్ల పక్కన ఈ మొక్కని చాలా మంది చూస్తే ఉంటారు ఈ చెట్టు సుమారు రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తు వరకు చాలా బలంగా పైకి పెరుగుతుంది దీనికి పువ్వులు పూస్తాయి కాయలు కాస్తాయి నీళ్లు ఎక్కువగా పారే కాలువల పక్కన పంట చేనుల దగ్గర పక్కన బాగా పెరుగుతుంది చూడడానికి ఏదో పిచ్చి మొక్క అని చాలా మంది అనుకుంటారు కానీ ఈ మొక్కలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో ఈ మొక్క ఆకులను కాయలను పువ్వులను అనేక రోగాల నివారణకు ఉపయోగిస్తూ ఉంటారు వీటి ఆకుల విషయానికి వస్తే అవి హృదయకారంలోనూ వాటి పువ్వులు పసుపు రంగులోను ఇక కాయలు వస్తే ఒక చిన్న గిన్నె ఆకారంలో ఉండి పై భాగంలో ఒక చక్రం లాగా కనిపిస్తుంది చాలా మంది పిల్లలు వీటితో ఆడుకోవడానికి కూడా ఇష్టపడతారు ఎందుకంటే దీనికి కాయలు కనుక చూస్తే దువ్వెన ఆకారంలో ఉంటాయి అందుకే వీటిని దువ్వెన బెండ అని పిలుస్తారు పువ్వులు పసుపు రంగులో ఉంటాయి ఈ మొక్క యొక్క ఉపయోగాల గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం ఈ మొక్క ఆకులు అనేవి చూడడానికి జిగటగా ఉంటాయి కానీ ఇది మన శరీరంలో వేడిని తగ్గించి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి శరీరంలోని టాక్సిన్ ను బయటికి తోసి శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి అలాగే మన శరీరంలో గాయాలకి కానీ వ్రణాలకి కానీ ఈ ఆకులని పసరులాగా రాసిపెడితే ఆ గెడ్డలు తొందరగా మానిపోతాయి ఎవరికైనా మూత్రంలో మంటగా ఉంటే ఈ ఆకులను బాగా వేడి చేసి మెత్తగా చేసుకుని ఆ రసాన్ని ఆ తర్వాత వడకట్టుకొని వేడి నీటిలో కలుపుకొని కొద్దిగా కండ చక్కెర కలిపి మూడు పూటలా తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగిపోయి మూత్రం ద్వారా బయటికి పడిపోతాయి కంటి చూపు సరిగా లేని వారు కంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఇప్పుడు చెప్పిన ఆకులను కషాయంలాగా చేసుకొని ఆ నీటిని కళ్ళు కడుక్కోవడానికి ఉపయోగిస్తే కంటిలో ఉన్న దుమ్ము ధూళి పూర్తిగా పోయి కంటి చూపు అనేది పెరుగుతుంది ఈ మొక్క ఆకులను నీటిలో నానపెట్టి ఆ నీటిని వడకట్టి దానిలో కొద్దిగా కండ చక్కెర కలిపి ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే వేడి చేసి వచ్చిన జ్వరం కూడా తగ్గిపోతుంది ఈ నీటిని మూడు పూటలా తాగుతూ ఉంటే మూత్రంలో మంట దురద మూత్రాశయంలో వాపులు కూడా తగ్గుతాయి జలుబు దగ్గుతో బాధపడేవారు కూడా ఆ నీటిని తాగుతూ ఉంటే అవి కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా పిచ్చి కుక్క కరిచినప్పుడు దానికి విరుగుడుగా ఈ అతిబలను ఉపయోగిస్తారు పిచ్చుకుక్క కరిచిన వెంటనే ఈ అతిబల ఆకుల రసాన్ని డెబ్బై గ్రాముల మోతాదులో కరిచిన వ్యక్తికి తాగిస్తే ఇది పిచ్చికుక్క కాటును విరుగుడుగా పనిచేస్తుంది ఈ ఆకుల రసాన్ని బాగా నూరి కుక్క కరిచిన చోట కట్టుకడితే ఇది ఆ కాటుకి విరుగుడుగా పనిచేస్తుంది శీఘ్రస్కరణంతో బాధపడే పురుషులు ఈ ఆకులను యాభై గ్రాములు శతావర గింజల పొడిని ఒక యాభై గ్రాములు ఈ రెండింటినీ సమానంగా పటిక బెల్లం పొడితో కలిపి నిల్వ చేసుకొని రెండు పూటలా ఒక చెంచా పొడిని చప్పరించి తర్వాత ఒక కప్పు పాలు తాగుతూ ఉంటే శీఘ్రస్కరణ సమస్య కూడా తగ్గిపోతుంది పైచంతో బాధపడేవారు ఈ అతిబల ఆకులను ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు తీసుకొని మంచినీటితో శుభ్రంగా కడిగి ఒక బట్టలో వేసి బాగా నూరి ఆ తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో వడపోసి దానిలో కొద్దిగా పంచదార కలిపి తాగుతూ ఉంటే మీ శరీరంలో అధిక వేడివలన కలిగి గుండెదడ కానీ పైచ్యం కానీ త్వరగా తగ్గిపోతుంది నడుం నొప్పితో బాధపడేవారు ఈ ఆకులతో తయారు చేసిన కషాయాన్ని రెండు పూటలా తాగుతూ ఆకులను నలకొట్టి వేడి చేసి నొప్పుల పైన వేసి కట్టుకట్టుకుంటూ ఉంటే కేవలం నడుము నొప్పి మాత్రమే కాకుండా శరీరంలో ఉన్న ఏ నొప్పులైనా తగ్గిపోతాయి మొలలతో బాధపడేవారు ఈ అతిబల ఆకులను కూరగా వండుకొని మొలలు వాటి నుండి కారే రక్తం కూడా ఆగిపోతుంది అతిబల ఆకులను ఇరవై ఒకటి తీసుకొని మిరియాలను ఇరవై ఒకటి తీసుకొని మెత్తగా నూరి చిన్న చిన్న గోళీలు తయారు చేసుకోవాలి రోజుకొక గోలీ చొప్పున పరగడుపున గోరువెచ్చని నీటితో ప్రతిరోజు ఒక నెల రోజుల పాటు తీసుకుంటే వాత దోషం వలన కలిగే మొలలు తగ్గిపోతాయి స్త్రీలల్లో చాలా మంది స్థనాల వాపులతో బాధపడుతూ ఉంటారు ఈ అతిబల వేరును నిల్వ చేసుకుని రోజు రెండు పూటలా ఆ వేరును సానరాయిపై అరగ తీసుకొని ఆ గంధాన్ని మీ స్థనాల వాపులపై పట్టిస్తూ ఉంటే ఆ వాపులన్నీ కూడా తగ్గిపోతాయి కండరాల వాపుపై కూడా పట్టిస్తూ ఉంటే ఆ వాపు కూడా తగ్గిపోతుంది దగ్గు ఉబ్బసంతో బాధపడేవారు బాగా ముదిరిపైన అతిబల చెట్టుని తీసుకువచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి శుభ్రంగా కడిగి ఎండలో ఎండ పెట్టాలి ఆ తర్వాత కాల్చి బూడిద చేయాలి ఆ బూడిదను ఒక కుండలో పోసి నిండా నీళ్లు పోసి మూడు రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి రోజుకొకసారి కర్రతో కలుపుతూ ఉండాలి నాలుగో రోజు పైకి తేలిన నీటిని మాత్రమే ఉంచుకొని చిన్న మంటపై మరిగించాలి అంత తెల్లగా ఒక బూడిదలాగా మిగులుతుంది దాన్ని మీరు మెత్తగా నూరి నిల్వ చేసుకోవాలి ఈ పొడిని ప్రతిరోజు ఒక చిటికెడు ఉప్పు రెండు చెంచాల తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు ఉబ్బసం హరించికుపోతాయి మూత్రపిండాల నొప్పి కూడా తగ్గడానికి ఈ ఆకును ఉపయోగిస్తారు దానికోసం ఒక యాభై గ్రాముల ఆకుల్ని తీసుకొని మెత్తగా దంచి చిన్న చిన్న బిల్లల్లాగా తయారు చేసుకొని తర్వాత యాభై గ్రాముల ఆవు నెయ్యిని పొయ్యి మీద వేడి చేసి ఆ నెయ్యి మరుగుతున్నప్పుడు ఈ బిల్లలను అందులో వేయాలి ఈ బిల్లలు అన్ని వేగే వరకు ఉంచి తర్వాత వడపోసుకొని వాటిని నిల్వ చేసుకోవాలి అలా నిల్వ చేసుకున్న వాటిని రోజు రెండు పూటల ఒకటి లేదా రెండు చెంచాల మోతాదులో తీసుకుంటూ ఉంటే మూత్రపిండాల నొప్పి తగ్గిపోతుంది అతిబాల వేళ్ళని దంచి పొడి చేసి జల్లించి దాన్ని నిల్వ చేసుకోవాలి ఆ పొడిని రెండు మూడు చిటికలు నెయ్యితో కలిపి రెండు పూటల ఆహారానికి ఒక గంట ముందు తీసుకుంటే గుండెకి బలం కలగడం మాత్రమే కాకుండా ముఖం కూడా కాంతివంతంగా అవుతుంది మొటిమలు చర్మ సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇలా దేనికి పనికి రానట్లుగా పిచ్చి మొక్కలు కనిపించే అతిబల మొక్కలు ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి